వాట్సాప్ లో తప్పుడు సమాచారం ఇస్తూ ఏదో నా కార్ వీడియో చూపిస్తూ ఏదో హైదరాబాద్ లో ఏదో రామేశ్వరం అపార్ట్మెంట్స్ అనేది చెప్తా ఉన్నారు అది ఫేక్ న్యూస్ కావాలని రఘునందన్ రావు హరీష్ రావు ఇది ముఖ్యంగా బీజేపీ వాళ్ళు రఘునందన్ రావు మరియు హరీష్ రావు కలిసి ఓటమి భయంతో సిగ్గుమాలిన చర్య అసలు వీళ్ళు ప్రజాస్వామ్యంలో కొనసాగడానికి వీల్లేదు దుర్మార్గమైన చర్య సిగ్గు శరం మానవత్వం ఉంటే నేను బాయిల దూకాలి కాబట్టి ఏం చెప్తు ప్రజలారా ఎవ్వరు నమ్మద్దు నేను తౌటలో చిన్న గొడవ అయితే కూడా నిన్న రాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో ఉన్నా తౌట మండలంలోనే ఉన్నా నా వెనుక పోలీస్ షాడో టీం కూడా ఉన్నది నిన్నటి నుంచి ఇది తప్పుడు చర్య ప్రజల్ని తప్పుదో పట్టని పట్టించడానికి ఇది టిఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియాలో అలచేలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని దుర్మార్గమైన చర్య ఎట్టి పరిస్థితిలో నేను కాంగ్రెస్ లోనే ఉన్నా కాంగ్రెస్ లోనే కొనసాగుతా మా తండ్రి గారి మీద ప్రమాణం చేసి కూడా ప్రతి గ్రామంలో చెప్పడం జరిగింది మా చావుకు కారణమైన టిఆర్ఎస్ పార్టీలకు పోయే సమస్యనే ఉండదు కాబట్టి ఎవరు నమ్మదు దీనిపైన సిపి గారికి కూడా కంప్లైంట్ చేస్తాం సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు వీళ్ళ తీసుకోవాలి ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం కూడా సిగ్గుచేటు గవర్నర్ గారు వీళ్ళని ఇద్దరు రఘునందన్ రావుని ఎన్నికల నుంచి బహిష్కరించాలా అదే మన హరీష్ రావుని మంత్రివర్గం నుంచి కూడా బహిష్కరించాలని చెప్తున్నా ధైర్యంగా ఎదుర్కోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నా అసలు బుద్దిమాలిన చర్య సిగ్గు శరం ఉండాలి కాబట్టి నేను ఖండిస్తున్నా ఎవరు నమ్మద్దు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై సోనియా గాంధీ